ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈసారి అనూహ్య మార్పులు నిబంధనలతో ఉండనుంది ఫ్రాంచైజీ జట్టులో కూడా చాలా మార్పులు చేసుకున్నాయి ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు నుంచి రోహిత్ శర్మ వైదొలగడం దాదాపుగా ఖాయమని తెలుస్తోంది ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం చేసిన మార్పులు ఆ జట్టుకు ఇబ్బందిగానే మారుతుంది జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మను తొలగించి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను రప్పించుకుని అతనికి పగ్గాలు అప్పగించడం అందరికీ తెలిసిందే ఈ పరిణామం కేవలం రోహిత్ శర్మకే కాకుండా అతని అభిమానులకు జీర్ణించుకోలేని అంశంగా మారింది ఫలితంగా ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా పేజ్ నుంచి దాదాపు ఐదు నుండి ఆరు లక్షల మంది బయటకు వచ్చేశారు క్యాప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా ముంబై ఇండియన్స్ జట్టు వ్యవహరిస్తున్న తీరు రోహిత్ శర్మతో పాటు అతని కుటుంబ సభ్యుల్ని ఎక్కువగా బాధపెట్టిందని సమాచారం ఈ పరిస్థితుల్లో ఆ జట్టులో కొనసాగినా ప్రయోజనం ఉండదని రోహిత్ శర్మ భావించినట్టు తెలుస్తోంది అందుకే ఈసారి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కావడానికి ముందే వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం ఐపీఎల్ కంటే ముందే వైదొలగాలంటే ట్రేడ్ ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మినీవేలన్ తర్వాత రోజు నుంచి టోర్నీ ప్రారంభానికి నెల రోజుల ముందు వరకు అవకాశం ఉంటుంది మార్చి నెలాఖరులో టోర్నీ ప్రారంభం కానుందని భావిస్తున్న తరుణంలో టోర్నీ నుంచి వైదొలిగేందుకు ఇదే అనువైన సమయంగా రోహిత్ శర్మ భావిస్తున్నట్టు సమాచారం